అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ కెవి రమణారావు గారు రచించిన కలలోని నిజం. ఏమండి, ఆమె మీ అమ్మలాగా లేదు? దూరంగా బెంచి మీద కూర్చున్న పెద్దావిడిని భర్తకి చూపిస్తూ అడిగింది జనని. ఆవిడ తన మనవడికి కాబోలు మురిపెంగా అరటిపండు తినిపిస్తోంది. అటువైపోసారి చూసి తలతిప్పుకున్నాడు రైల్లో కిటికీ పక్కన కూర్చున్న మాధవరావు. భర్తకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చి కిటికీ పక్కన ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉంది జనని. అతను తన సొంత ఊళ్ళో అమ్మిన చివరి 4 ఎకరాల పొలం తాలూకు రిజిస్ట్రేషన్ పని మీద నెల్లూరు నుంచి రాజంపేటకు వెళ్తున్నాడు. అప్పుడు 10 గంటలవుతుంది. రైల్వే స్టేషన్లో పెద్దగా జనం లేరు. భర్త మొహం మాత్రం ప్రసన్నంగా లేకపోవడం గమనించింది జనని. ఏమండి, మన ఊరెప్పుడో గాని వెళ్ళరు, రిజిస్ట్రేషన్ రేపు కదా, రాత్రికి మన ఊరెళ్ళి మన ఇంట్లో ఉండండి. ఏంటి, మన ఇల్లా? అది మనిల్లు కాదు, అనురాధది అని కోపగించుకున్నాడు మాధవరావు. ఇది మరీ బాగుంది, అనురాధ మీ చెల్లెలే కదా, ఎవరో అన్నట్టు మాట్లాడతారే. చూడు, దాని గురించి ఇంక మాట్లాడకు, ఆ బంధం ఎప్పుడో తెగిపోయింది. మీరు అలా ఎలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. వాళ్ళ పరిస్థితి బాగుండకే కదా మీ అమ్మ వాళ్ళకి ఇల్లు పొలం ఇచ్చింది. అయినా ఎవరికి ఇచ్చింది? మీ ఒక్కగానొక్క చెల్లెలకేగా. మీరు ఆ ఇంటి గడప తొక్కి 2 ఏళ్ళయింది, ఆస్తి కోసం ఎవరైనా రక్త సంబంధం తెంచుకుంటారా అంటూ జనని రెట్టించింది. మాధవరావు ఇక మాట్లాడలేదు. ఓ కాకి గోడ మీద కూర్చుని అవతలి ప్లాట్ఫామ్ మీద ఎవరో వదిలేసిన అన్నం ప్యాకెట్ని చూస్తోంది. దూరంగా నీడలో పడుకున్న కుక్క కాకినే గమనిస్తోంది. ఏమండి, అయినా మీరొకటి ఆలోచించండి, ఆమెకి ఇవ్వబట్టే కదా. ఆ 6 ఎకరాల పొలమైన మన కుటుంబం కింద సాగులో ఉంది. మీ నాన్న పొలాన్ని తయారు చేయడానికి ఎంత కష్టపడ్డారు. అనురాధ ఆడమనిషైనా కాయ కష్టం చేసి వ్యవసాయం చేస్తుంది. మరి మనం, మన వాట మనమేం చేసుకున్నాం? బంగారం పండే మాగాని అమ్మేసి ఈ నగర కోసానెక్కడో ఇళ్ల స్థలాలు కొని కంప చెట్లకు తొండలకు వదిలేశాం. అలా మాట్లాడుతున్న భార్య వైపు మాధవరావు కోపంగా చూశాడు. గోడ మీద కాకి అన్నం పొట్లం దగ్గరకొచ్చి భయం భయంగా అటూ ఇటూ చూసి తినకుండానే వెళ్ళి మళ్ళీ గోడ మీద కూర్చుంది. దాన్ని గమనిస్తున్న కుక్క నిరాసక్తంగా తల మరోవైపు తిప్పుకుంది. రైలు కూతవేసి బయలుదేరడానికి సిద్ధపడింది. నా మాట వినండి, చెల్లెల మీద కోపం పెట్టుకుని రాత్రికి ఆ నరసింహల ఇంట్లో పడుకోకండి. అతను ఫ్యాక్షన్ మనిషి, ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలీదు. సాయంత్రం చల్లపొద్దున 2 మైళ్ళు నడిస్తే మన ఊరొస్తుంది. ఇంటికి వెళ్ళండి, అందరూ సంతోషిస్తారు. నా మాట వినండి, జాగ్రత్తగా వెళ్ళండి. మరి కదులుతున్న రైలుతో పాటు నడుస్తూ చెప్పింది జనని. రైలు ముందుకి నడుస్తుంటే మాధవరావు జ్ఞాపకాలు వెనక్కి పరిగెత్తాయి. మాధవరావు వాళ్ళది రాజంపేటకి పడమరగా 10 మైళ్ళ దూరంలో చెయ్యేటిగట్టు మీద అనంపల్లి. సంవత్సరానికి అటూ ఇటూ 3 సార్లు పండే మాగాని. తండ్రి కాంతయ్య వృత్తి టీచర్ అయినా ప్రవృత్తి మాత్రం వ్యవసాయదారుడు. అనువంశికంగా వచ్చిన 12 ఎకరాల మెట్టభూమిని కాయ కష్టం చేసి మాగానిగా మార్చాడు. వారికి మాధవరావు, అనురాధ ఇద్దరే సంతానం. ఇద్దరికీ తల్లి సీతమ్మే లోకం. మాధవరావు తిరుపతిలో MA ముగించుకొని ఉద్యోగంలో చేరిన కొత్తలోనే అనురాధ పెళ్ళయింది. కుర్రాడికి పెద్దగా ఆస్తిపాస్తులంటూ ఏమీ లేకపోయినా చెన్నైలో మంచి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం అని చెప్పి మొగ్గు చూపారు. అనురాధకి తొలుచూలు బిడ్డ ఆడబిడ్డ. మాధవరావు పెళ్లినాటికి 2వది తప్పటడుగులు వేస్తుంది. అంతా సవ్యంగా నడుస్తుంది అనుకున్నంతలో ఓ రోజున కారు ప్రమాదంలో అనురాధ భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణం పోయినంత పనయ్యింది. చెన్నైలోని పెద్ద పెద్ద ఆసుపత్రులు డాక్టర్ల చుట్టూ తిరిగి 7 ఏళ్ల పాటు మందులు తీసుకున్నా సరే ఫలితం దక్కలేదు. అతనికున్న ఆ కాస్త ఆస్తి హరించుకుపోయింది. కాంతయ్య తనకు చేతనైనంత సహాయం చేశాడు. అల్లుడు పూర్తిగా మామూలు మనిషి కానేలేదు, ఉద్యోగానికి పనికిరాడన్నారు. భర్త పిల్లలతో అనురాధ పుట్టిల్లు చేరింది. కూతురి సంసారం కూలినందుకు సీతమ్మ కుంగిపోయింది. కాంతయ్య మంచం పట్టాడు. ఆపై ఆయన ఎక్కువ రోజులు బతకలేదు. ఆయన పోతూ పోతూ భార్య సలహా మీద సగం ఆస్తి కూతురికిచ్చి పోయాడు. సీతమ్మ కూడా తన పేరుతో ఉన్న పొలము ఇల్లు కూతురికే ఇచ్చింది.
మొదట్లో మాధవరావు ఇవన్నీ పట్టించుకోలేదు. రాను రాను వాళ్ళు వీళ్ళు అనడం మూలాన తల్లికి తనకంటే చెల్లెలంటేనే ప్రేమ ఎక్కువని, ఆమెకి అవసరానికంటే ఎక్కువే ఇచ్చిందని అభిప్రాయానికొచ్చాడు. మొదట్లో వాదించాడు, తర్వాత నెమ్మదిగా తల్లి చెల్లితో మాట్లాడడం మానేశాడు. ఏడ్చి మొత్తుకోవడం తప్ప సీతమ్మ కొడుకు మనసు మార్చలేకపోయింది. మాధవరావు భార్య జనని అత్తగారి పక్షమే వహించింది. అనురాధకు వేరే జరుగుబాటు లేదు. మరి ఇవ్వడానికి ఇల్లు భూమి తప్ప తల్లి దగ్గర మరేమీ లేదు. చూడండి, ఎవరున్నా లేకున్నా భూమైతే కన్నతల్లిలా కడుపులో పెట్టు కాపాడుతుంది. భూమిని నమ్ముకుంటే అది అన్యాయం చెయ్యదు. కనీసం కల్లో గంజో ఇస్తుంది. మనకేం, మీకు మంచి ఉద్యోగం ఉంది కదా. ఇలా జనని ఎంత నచ్చ చెప్పినా మాధవరావు తలకెక్కలేదు. మంగుపట్టులో మార్పు లేదు. ఆ కోపంతోనే ఊళ్ళో తన వాటాకిచ్చిన పొలమంతా అమ్మేశాడు. మిగిలిన ఆ కొంచెం భౌతిక బంధాన్ని తెంచుకొని రావడానికి ఇప్పుడు వెళ్తున్నాడు. రైలు ఇంకా ఎండ ఉండగానే రాజంపేట చేరింది. తన ఊరెళ్ళడానికి ఏ మాత్రం ఇష్టపడని మాధవరావు 2 మైళ్ళ ముందే నరసింహులుంటున్న కోసూరులో బస్సు దిగిపోయాడు. ఇక ఆ రాత్రికి నరసింహులింట్లోనే ఉండటానికి నిశ్చయించుకున్నాడు. నరసింహులిల్లు అవడానికి డాబా అయినా 4 వైపులా పెద్ద పెంకుల వసారాలున్నాయి. ముందువైపు వీధిలోకి, ద్వారానికి 2 వైపులా పెద్ద అరుగులు. రాత్రి భోజనం తర్వాత నరసింహులతో పిచ్చాపాటి మాట్లాడాక వీధి అరుగు మీద పక్కపరుచుకున్నాడు మాధవరావు. ఇంట్లో పడుకోమన్నా వినలేదు. తన ప్రాంతాల గాలి పీల్చి వెన్నెల చూస్తూ నిద్రపోయి చాలా కాలమైందన్నాడు. వీధి పొడవున చెదురుమదురుగా కలిసిపోయిన ఇల్లు, చెట్ల మధ్య సప్తమి నాటి వెన్నెల చీకటితో నిశ్శబ్దంగా దోబూచులాడుతుంది. అప్పుడప్పుడు చల్లని గాలి సడి చేయకుండా వీస్తుంది. తన ఊరు, తన బాల్యం, చెల్లి తను ఆడుకోవటం, తమ చిన్ని తగువులు తల్లి తీర్చడం మాధవరావుకి ఒక్కోటి గుర్తొస్తున్నాయి. తన ఊరికంత దగ్గరలో, తన ఊరు కాని మరో ఊళ్ళో ఈ అరుగు మీద ఇలా ఒంటరిగా పడుకోవటం అని ఆలోచిస్తూ ఉండగా అతనికి తెలియకుండానే ఎప్పుడు నిద్ర పట్టింది. నిద్రపోతున్న మాధవరావుని ఎవరో మెల్లగా తట్టి నిద్రలేపినట్టయింది. కళ్ళు తెరిచి చూశాడు. అంతా మసగ్గా ఉంది. రాత్రి ఏ జామో అర్థం కావటం లేదు. ఎదురుగా తన కాళ్ళ పక్కన వీధి వైపు ఎవరో ఆడమనిషి కూర్చొని ఉంది. తెరిపారా చూశాడు. ఇంతలో ఎక్కడ్నుంచో కొంచెం వెలుతురు ఆమె మీద పడింది. ఆమెవరో కాదు, తన తల్లి సీతమ్మ. చిత్రంగా ఆ గుడ్డి వెలుతురులోనూ ఆమె మొహం స్పష్టంగా కనిపిస్తుంది. పుల్లంపేట నేతచీర కట్టుకొని కొంగు భుజం చుట్టూ కప్పుకుంది. తన వైపే ఆప్యాయంగా చూస్తుంది. అదేంటి, ఇంత రాత్రి వేళ ఎక్కడికొచ్చింది, అసలు ఎలా వచ్చింది అని అనుకుంటూ అయోమయంగా చూస్తున్నాడు. దాహంగా ఉంది. గొంతు పూడుకుపోయింది. కష్టం మీద లేచి వెనక్కి జరిగి కూర్చున్నాడు. ఏంటిలా వచ్చావు ఇంత రాత్రి అప్పుడు, ఎలాగో గొంతు పెగుల్చుకొని అన్నాడు. నీకోసమే నాయనా వచ్చాను. ఇంకా నా మీద కోపం పోలేదురా. ఆమె గొంతులో ఏదో శీతల మార్ధవం, గడ్డకట్టిన బాధ. ఎందుకొచ్చావమ్మా, నీకు నేనంటే ఇష్టం లేదు కదా. చెల్లెలంటేనే ఇష్టం. అలాంటప్పుడు నాకోసం ఎందుకు రావాలి. నాయనా, తల్లికి బిడ్డలో తేడా ఉంటుందా. నా ప్రాణాలన్నీ నువ్వేరా. ఆమె కంఠంలో వేదన, కళ్ళు ధారగా వర్షిస్తున్నాయి. ఆమె ఇంకా ఏదేదో మాట్లాడుతుంది, సగం స్వగతంలా. ఆమె ముందుకు వంగి తన చెయ్యి పట్టుకుంది. ఆమె చెయ్యి చల్లగా ఉంది. ఆ చల్లదనం అతని ఒళ్ళంతా ప్రవహించింది. అతనికి తన శరీరం లోపల ఉన్నదంతా కరిగిపోయి శూన్యం ఏర్పడినట్టు, ఒళ్ళు తేలికైనట్టు అనిపించింది. ఇంత చిక్కిపోయావేంరా తండ్రి, అన్నం సరిగ్గా తింటున్నావా. ఈసారి ఆమె మొహం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె తడికళ్ళల్లో ఉన్న ప్రేమను చూసి అతను నిశ్చేష్టుడయ్యాడు. ఇంటికి రాకుండా ఇక్కడ పడుకున్నావేం బాబు. ఈ నరసింహులున్నాడే, వీడికి ముఠాకక్షలున్నాయి. వాడనుకుని నిన్నేమైనా చేస్తారేమోనని ప్రాణాలుగ్గ పట్టుకుని వచ్చాను నాయనా. ఇంటికి రాకపోతే పోతివి, వెళ్ళి లోపల పడుకో. ఈ వేలప్పుడు ఇక్కడొద్దు, నీకు చెప్పిపోదామని వచ్చినాను నాయనా. ఆందోళనగా హాత్తిగా చెప్పిందామె. అప్పుడప్పుడు భయంతో అటూ ఇటూ చూస్తుంది. మాధవరావు మగతలో ఉన్నవాడిలా తల ఊపాడు. నే వెళ్ళొస్తాన్రా,
చాలా దూరం పోవాలి. కోడలు పిల్లలు జాగ్రత్త నాయనా, వెళ్ళి లోపల పడుకో అంటూ ఆమె లేచి అరుగు దిగి పడమర దిక్కుగా నడుస్తూ వెళ్ళిపోయింది. తల్లి నాగమని మాధవరావు గట్టిగా అరుస్తున్నాడు, కానీ గొంతులోంచి మాట బయటికి రావటం లేదు. లేచి తల్లి దగ్గరికి పరిగెత్తాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ చేతులు కాళ్ళు కదలటం లేదు. కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. బలంగా చేతుల్ని కాళ్ళని విదిల్చాడు. స్తంభానికి చెయ్యి తగిలి అబ్బా అని అరిచాడు. నిద్రలో విసురుగా చెయ్యి స్తంభానికి గట్టిగా తగలడంతో మాధవరావుకి మెలకువ వచ్చింది. ఒళ్ళంతా సన్నగా కంపిస్తుంది, చెమటలు పట్టాయి. కాసేపు ఏమీ అర్థం కాలేదు. చెయ్యి నొప్పి తెలుస్తోంది. వీధిలో అంతా నిశ్శబ్దంగా ఉంది. వెన్నెల పలచబడింది. లేచి కూర్చున్నాడు, తల విదిలించుకున్నాడు, కొంత స్పృహలోకొచ్చాడు. తన తల్లి మాట్లాడటం కనిపించటం అంతా కలలో జరిగిందన్నమాట. కానీ ఇంకా తల్లి ఎదురుగా కూర్చున్నట్టే ఉంది. నెమ్మదిగా స్ఫురణకొస్తోంది. తల్లి చనిపోయి 3 ఏళ్ళయింది. ఆమె భౌతికంగా వచ్చే అవకాశమే లేదు, కానీ అలా జరిగినట్టే ఉంది. ఆమె ఆత్మ వచ్చిందా? తనకు అలాంటి వాటి మీద నమ్మకం లేదు. రాత్రంతా ఆ విషయాలే ఆలోచిస్తూ నిద్రపోయాడు. అందుకే తల్లి కలలోకొచ్చింది. కానీ అదంతా కల అంటే ఇంకా నమ్మకం కలగటం లేదు. అంతా స్పష్టంగా జరిగినట్టే ఉంది. అరుగు దిగి వీధిలోకి చూశాడు. దూరంగా వీధి చివర ఓ ముసలావిడ కర్ర పట్టుకొని నడుస్తూ వెళ్తుంది. పరుగులాంటి నడకతో వెళ్ళి చూశాడు. అక్కడెవ్వరూ లేరు. ఇది కూడా భ్రమేనా? తిరిగి వచ్చి అరుగు మీద కూర్చున్నాడు. శరీరం వణుకు తగ్గి పూర్తి స్వాధీనంలోకి వచ్చింది. అతనిలో ఇన్నాళ్ళు గడ్డకట్టి ఉన్న చెడు భావనలు కలలోని తల్లి స్పర్శతో కరిగి ప్రక్షాళన అయినట్టు అనిపించింది. తర్కానికి లొంగని మూర్ఖత్వం కలలో జారిన కన్నీటిలో కరిగింది. ముళ్ళుని ముళ్ళుతోనే తీసినట్టుగా వృద్ధురాలవుతున్న తల్లిని తన దగ్గరుంచుకోవాల్సి వస్తుందని ఇన్నేళ్ళు తనే ఈ మూర్ఖత్వాన్ని పెంచి పోషించాడా? లోకం దృష్టిలో కోడళ్ళ కంటే కొడుకులు మంచివాళ్లుగా చలామణి అవుతున్నారు. కొన్ని నిజాలు ఎప్పుడో కానీ బయటపడవు. తల్లిని ఎంత బాధ పెట్టాడు! దీనికి నిష్కృతి ఉంటుందా? మాధవరావు పక్కనే ఉన్న మరచింబులోని నీళ్లు తాగాడు. నెమ్మదించిన శరీరాన్ని మళ్ళీ పక్క మీదకి చేర్చాడు. అంతలో అతనికి కలలో తన తల్లి చెప్పిన చివరి మాటలు గుర్తొచ్చాయి. భయంతో కాకపోయినా తల్లి మాటకి కట్టుబడి పక్క చుట్టుకొని వెళ్ళి లోపల పడుకునే ఉద్దేశంతో వీధి తలుపు తట్టాడు. ఉదయాన్నే లేచి మొహం కడుక్కొని హాల్లో కూర్చున్న మాధవరావుకి నర్సింహులు కాఫీ తెచ్చిస్తూ, మనం రాజంపేటకి 10 గంటలకు బయలుదేరితే చాలు. 1 గంటకు రిజిస్టర్ ఆఫీసులో పని అయిపోతుంది. నువ్వు 2 గంటల బండికి వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. నరసింహులు, నువ్వేమనుకోకుండా ఉంటే ఒక మాట, నేను ఈ మిగిలిన 4 ఎకరాల భూమిని అమ్మే ఉద్దేశం మానుకున్నాను. నీ దగ్గర తీసుకున్న డబ్బంతా వాపస్ ఇచ్చేస్తాను. దయచేసి నువ్వు కాదనకు అని అన్నాడు మాధవరావు నెమ్మదిగా. నరసింహులు ఆశ్చర్యపోయి, సరే సరే, నీ ఇష్టం, నీ మాట నేను కాదనలేను. తల్లిలాంటి భూమిని పోగొట్టుకోవాలంటే ఎవరికైనా బాధే. అయినా మాధవ, నువ్వు టౌన్లో సెటిల్ అయిపోయావు, రాధమ్మతో మాటలు లేవు, నీ ఊరికొచ్చేదే మానుకున్నావు. సేద్యం చెయ్యలేకే కదా అమ్మినావు, మరిప్పుడు మిగుల్చుకొని ఏం చేస్తావు? అది మా చెల్లెలకి కౌలుకిస్తాను. కౌలు డబ్బు దాని పిల్లల పేరుతోనే బ్యాంకులో వేయమంటాను. నివ్వెరపోయిన నరసింహుల్ని చూసి చిన్నగా నవ్వి మళ్ళీ అన్నాడు మాధవరావు. నరసింహులు, ఇంకో మాట, నువ్వొక్క మరో 10,000 చేబదులుగా ఇచ్చావంటే ఇద్దరం రాజంపేట పోయి మా చెల్లెలకి బావకు పిల్లలకు మంచి బట్టలు తీసుకుని మా ఊరెళ్దాం, సరేనా? ఆస్తుల కోసం బంధాలని తెంచుకుంటామా? ఏనాడైనా అన్నా చెల్లెల రక్త సంబంధం తెగిపోతుందా? కథా సుఖాంతం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.